ఇప్పుడున్న పరిస్థితుల్లో డైరీ ఫామ్ నిర్వహించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఒకవైపు మనం పశువులను కొనాలంటే ఎక్కువ మొత్తంలో రేట్లు ఉన్నాయి, తర్వాత దాన ఖర్చులు పెరిగిపోయినాయి, ఇక తర్వాత ఇప్పుడు ఎండుగడ్డి ఇక ఇతరేతర ఖర్చులు చాలా ఉంటాయి, కానీ పాల రేట్లు అనేవి కొద్దిగా తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ డైరీ ఫాము నిర్వహించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా గత కొన్ని సంవత్సరాలుగా చంద్రకాంత్ రెడ్డి గారు ఈ హెచ్ఎఫ్లతో ఈ డైరీ ఫామ్ను నిర్వహిస్తున్నాడు. మనము ఈ డైరీ ఫామ్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఏమేమి దానాలు వాడుతున్నారు, ఈ పశువుల ఎంపిక ఏ విధంగా చేసుకున్నారు, అంటే ఎన్ని ఈతల పశువులు తన దగ్గర ఉన్నాయని మనం చంద్రకాంత్ రెడ్డి గారి ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం, నా పేరు మల్లేష్, మీరు చూస్తున్నారు మల్లేష్ ఎల్ఏ యూట్యూబ్ ఛానల్. నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. ఒకసారి మనకు విలేజ్ పేరు చెప్పండి. నా పేరు చంద్రకాంత్ రెడ్డి, మాది పుడిసంపల్లి విలేజు, చౌడాపూర్ మండల్, వికారాబాద్ డిస్టిక్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ముఖ్యంగా మనము ఈ ఆవులకు సంబంధించి డైరీని పెట్టాలంటే ఎటువంటి ఆవులను సెలక్షన్ చేసుకుంటే బాగుంటుంది? మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి వీలైనంత వరకు హెచ్ఎఫ్ఏ బెటరు. హెచ్ఎఫ్లో క్రాస్ బ్రీడు, క్రాస్ బ్రీడ్లో కూడా మిల్క్ ఎక్కువ ఇచ్చేది బెటర్. మిల్క్ ఇచ్చేది అంటే పది తక్కువ ఇచ్చే పాలు పెట్టుకునేదానికంటే ఎక్కువ పాలు ఇచ్చే వీటిని కొన్ని పెట్టుకున్నా సరే ఖర్చు తగ్గుతుంది. మనం తెచ్చేటప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు మంచి పాలు ఇచ్చేది 80-90 వేల నుంచి 100,000 పైన పడుతుంది. అదే నువ్వు మామూలు తెచ్చి 5-6 లీటర్లు ఇచ్చేది 60,000 పడుతుంది. అన్నికి డిఫరెంట్ వచ్చేసి 20,000 డిఫరెంట్ వస్తుంది. కానీ పాలు మాత్రం డబల్ ఇస్తాయి, పాలు డబల్ ఇస్తాయి. కాబట్టి మనం వీలైనంత వరకు ఎక్కువ పాలు ఇచ్చేటివి తక్కువ పశువులు ఉండాలి. చాలామంది పశువులను తిరిగి బయట మేపుతున్నారు, అంటే షెడ్లో కట్టేయడం బెటరా తిరిగి మేపడం బెటర్ అంటారా? రోజుకు ఒక 4-5 అవర్స్ బయట ఉండి ఆ 4 అవర్స్ కూడా వాటికి బయట తగినంత మేత ఉండాలి. ఏదో మామూలు ఎండుగడ్డేసి మకసొన్న చేనులు ఎండిపోయినాయి అవి మేపడము అనేది కాదు, అవి తగ్గట్లు పచ్చిగడ్డి ఉండాలి. ఈడ అయితే ఎంతైతే మేస్తున్నాయో ఆడ కూడా అంత మేసేటట్లు ఉంటే ఆ బయటకు ఆ 4-5 అవర్స్ బయటకు తీసుకపోవడం బెటరు. లేదు అనుకో, ఇక అక్కడ బయట లేదు అన్నప్పుడు కంపల్సరీ పచ్చిగడ్డి మన షెడ్లో కట్టేయాలి, పచ్చిగడ్డి వేయాలి. వీలైనంత వరకు పచ్చిగడ్డే ఉండాలి. ఒట్టిగడ్డి పాడి పాలు అంటే కంపల్సరీ పచ్చిగడ్డే. ఇంక అంతకంటే మించినది ఏమీ లేదు. దానాలు ఉన్నాయి, దానాలు మనం కొనాలి ఖచ్చితంగా. ఇది మనది ఏంటంటే పొలాలు ఉంటాయి మన దగ్గర, ఇది మన సిటీ కాదు, ఊర్లలో ఉంటాం కాబట్టి పొలాలు ఉంటాయి, ఆటోమేటిక్గా మనము పచ్చిగడ్డి పెట్టుకుంటాం. ఆ పచ్చిగడ్డి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనము ఎంతవరకు వీలైతే అంతవరకు పచ్చిగడ్డి వేయడం బెటరు. ఓన్లీ రాత్రి పూట కొద్ది మాత్రం ఒట్టిగడ్డి. ఒట్టిగడ్డి వేయకపోతే కూడా ఫ్యాట్ రాదు, ఖచ్చితంగా ఒట్టిగడ్డి కొద్దిగానే వేయాలి, అది కంపల్సరీ. బ్రదర్, ఇప్పుడు పశువులు ఈనిన తర్వాత ఎన్ని రోజులకు చుడి కట్టించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది? 90 నుంచి 120 డేస్ అంటే 3-4 మంత్స్, 3 మంత్స్ తర్వాత 4 మంత్స్లోపు కట్టించుకోవడం బెటర్. అప్పుడు కట్టించుకుంటే ఏమవుతుందంటే కట్టిన తర్వాత కూడా 4 మంత్స్ వరకు కూడా మనకు 2 పూటలు పాలు వండుకునేటట్లు చూడాలి. ఆ తర్వాత 2 మంత్స్ మ్యాక్సిమం 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఒక పూట వండేసి ఆ తర్వాత బంద్ చేయాలి. ఖచ్చితంగా 2 నెలల 10 రోజులు 2 నెలల 3 నెలల లోపు ఖచ్చితంగా బంద్ పాలు వండకుండా ఉండాలి. అప్పుడు పాలు బంద్ చేసిన తర్వాత కూడా దానాలు బంద్ చేయొద్దు. మనం ఒక పాలు బంద్ చేసినాక ఒక 1-10 డేస్ మాత్రం ఆ పాలు బంద్ కావడానికి మాత్రమే దానాలు బంద్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా యథావిధంగా పెడితేనే అది మళ్ళీ నెక్స్ట్ ఈతకు మన దగ్గర పాలు ఇస్తుంది. నా ఇప్పుడు పశువులను చుడి కట్టించడానికి మనము కృత్రిమంగా చేస్తే బెటరా లేకపోతే బుల్ను పెట్టుకుంటే బెటరా? వీలైనంత వరకు ఇప్పుడు 4-5 ఉన్నవాడు బుల్ను పెట్టుకోవాలంటే కష్టం. ఓ 10 పైన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బుల్ను పెట్టుకోవాలి. బుల్లు అనేది కూడా ఖచ్చితంగా 100% దాని ఫాదరు మదరు ఎన్ని పాలు ఇచ్చింది, దాని తండ్రి పుట్టింది కూడా తల్లి ఉంటుంది కదా, తండ్రి తల్లి అది ఎన్ని పాలు ఇచ్చింది అనేది చూసుకొని ఆ విధంగా సెలక్షన్ చేసుకోవడం బెటర్. వీలైనంత వరకు మంచి పాలు ఇచ్చేది. ఇప్పుడు మన దగ్గర ఉండాల్సింది తల్లి వచ్చేసి 14-15 పూటకు ఇచ్చిన అవిటికి మనం తీసుకుంటే మన దగ్గర ఉన్నది 10 లీటర్లు ఉందనుకో అది 11-12 ఇవ్వచ్చు. మనం వీలైనంత వరకు హై మిల్క్ ఉన్నదాన్నే బుల్ని పెంచుకోవడం బెటర్. నువ్వు తక్కువ ఏదో నార్మల్ది ఊళ్ళో ఒంగోలుదో దానో దీనో క్రాస్ చేపిస్తే దానివల్ల మనకు పుట్టే దాని గురించి పుట్టింది తల్లి 10 లీటర్లు ఇస్తుంటే దాని పుట్టింది 4-5 లీటర్లు ఇస్తుంది. దానివల్ల మనం వేస్ట్, అది దాని గురించే వేస్ట్ అసలు, అట్లా చేయించవద్దు. లేదు 4-5 ఉన్నాయనుకోండి, 4-5 ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా
ఇప్పుడు మా దగ్గర అయితే బైఫ్ వాళ్ళు వస్తున్నారు, బైఫ్ వాళ్ళు ఇది గవర్నమెంట్ వెటర్నరీ వాళ్ళు వస్తారు, వాళ్ళకు మాత్రమే వాళ్ళ సేమనే వాడుతున్నాం. ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు మా దగ్గర కూడా 8 పశువులు ఉన్నాయి, 8 కూడా మేము బుల్ నేమ్ తీసుకోలేదు. ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళు అందుబాటులో ఉన్నారు, వస్తున్నారు, బాగానే ట్రీట్మెంట్ చేస్తున్నారు, సెమనేస్తున్నారు. ఓకే, మనకు అవసరం ఉన్న కాడికి మనం ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటున్నారు. ఇప్పుడు మనకు చుడి కట్టిన తర్వాత ఎన్ని అంటే డెలివరీకి ముందు ఎన్ని నెలలు పాలు బంద్ చేయాలి? కంపల్సరీ 2 పైనే బంద్ చేసి బంద్ పెట్టుకోవాలి. ఆ 2 ఏమవుతుందంటే లోపల బిడ్డ డెవలప్ అవుతుంది, మనకు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఆవు కండిషన్కి వస్తుంది. ఆ 2 బంద్ చేస్తే ఆ కండిషన్కి వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ మనకు ఈనిన తర్వాత మనకు పాలు దిగుబడి పెరుగుతుంది. నువ్వు అట్లే అది ఇస్తుంది అని చెప్పి 9 వరకు కూడా ఇచ్చేటుంటాయి మనం పిండుతుంటే, కానీ అది పిండొద్దు. అట్లా పిండకుండా కంపల్సరీ 6.5-7 కంప్లీట్గా కట్టిన తర్వాత 6.5-7 మనం పాలు బంద్ చేస్తే ఆ 2 మనకు అది మంచిగా అవుతుంది. ఆవు కండిషన్కి వస్తుంది, కండిషన్కి వచ్చి మనకు పాలు పెరుగుతాయి, పాలు ఇస్తుంది, మంచిగా ఇస్తుంది. అది ఇంకొకటి, ఇప్పుడు మనకు దూడ ఈనిన తర్వాత ఇప్పుడు చాలామంది నాకు తెలిసి ఆ మురుపాలు అనేవి తాగించరు, అవి తాగిస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఇక్కడ మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారా? చేస్తామండి, ఖచ్చితంగా. ఆ ఈనిన తర్వాత 1 తాపించాలి ఖచ్చితంగా. దాన్ని ఈనినప్పుడు ఆ ముక్కు దగ్గర గోనె సంచో లేకపోతే బట్టనో పెట్టి తుడిచేసి దాన్ని లేపి దాన్ని కడి దాన్ని నాకిచ్చి ఆవుకు నాకిచ్చి తర్వాత దానికి గంటలో పాలు తాగిస్తే అది దాంట్లో రోగనిరోధక శక్తి ఎక్కువనే ఉంటుంది, మనం చూస్తున్నాము. అట్లా ఈనినటి కూడా లేగలు మా దగ్గర ఉన్నాయి. ఓకే, అట్లా చీకిపించిన మన దగ్గర ఉండి చీకిపించిన వాటికి ఓకే, అది ఎంత కండిషన్ తప్పినా అది గట్టిగానే ఉంటుంది. పుట్టిన దూడలు రోగాల బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి నడల మందులు తాపాలి. నడల మందులు అయిపోయిన తర్వాత ఈ చిన్న ఉన్నప్పుడు బయట పిడుదులు అవి అవిటికి రాకుండా అవిటికి కావాల్సిన మందులు కానీ ఇంజెక్షన్స్ ఉంటాయి, ప్లస్ స్ప్రేలు ఉంటాయి, అవి వాడాలి. ఇంకా వీలైనంత వరకు 2 వరకు మంచి జాగ్రత్త, పాలు కూడా కరెక్ట్ ఇడిచిపెట్టేసి ఆ తర్వాత దానాలు కొద్దిగా దాన అలవాటు చేసి తర్వాత గడ్డి అలవాటు చేసి వాటిని ఆల్మోస్ట్ 18-20 కట్టించుకుంటే బెటర్. మళ్ళీ ఆ 20 కట్టించుకుంటే ఏమైందంటే 3 లోపే అది మళ్ళీ ఈనుతుంది. మనకు మ్యాక్సిమం 2.5 నుంచి 3 లోపు ఈనితే మనం ఆ డైరీ 100% సక్సెస్ తెలిసినంతవరకు, మాకు తెలిసినంతవరకు అయితే 100% సక్సెస్. చాలామంది నేను ఇంటర్వ్యూలు చేసిన దాంట్లో 20 ఇచ్చే ఆవులు అయితేనే బాగుంటుందని అంటున్నారు. అదొకటైతే పాల ఉత్పత్తి గణనీయంగా పెరగాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు 20 ఇచ్చే పశువులు తెచ్చుకోవడంలో 100% డైరీ సక్సెస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆవిడికి సరిపోను కాల్షియం ఒకటి రెగ్యులర్గా మినరల్ మిక్చర్స్, కాల్షియం మినరల్ మిక్చర్ ఇవి రెగ్యులరు. పచ్చిగడ్డి కూడా ఆవిడ తిన్నంత కుట్టి గుర్తు సొప్పాలు వేస్తే కుదరది, కుట్టి కొట్టాలి కంపల్సరీ. కుట్టి వేస్తేనే బెటరు. ఈ చలికాలంలో కుట్టి రాదు. ఇప్పుడు వచ్చేసి లూస్ అని ఒకటి దొరుకుతుంది, అవి అట్లాంటివి వేసుకొని మనం వీలైనంత వరకు పచ్చిగడ్డి ఎప్పుడు 365 రోజులు పచ్చిగడ్డి ఉంటేనే ఆ డైరీ ముందుకు సాగుతుంది. మన తాను వచ్చేసి ఇవి ఒరిగడ్డి ఉంటుంది, ఒరిగడ్డి వల్ల నాకు తెలిసినంత వరకు ఏం వేస్ట్. అదే మన పచ్చజొన్న అయితే పచ్చజొన్నలో కూడా కంకి ఈనక ముందు కోసి పెట్టుకుంటే 4-5 పెట్టుకొని అట్లా ఈనటప్పుడునే కోసేసి ఆ దాన్ని ఎండుగడ్డిగా మార్చుకుంటే 100% ఆ దాంట్లో ఆ పచ్చి సొప్పలు ఎంత ఉంటుందో ఒట్టి సొప్పలు కూడా అంత ఉంటుంది. దానివల్ల పాలు పెరుగుతాయి. ఆ ఒట్టి సొప్ప వేయడం వల్ల ఈ ఒరిగడ్డలు ఏముండదు. ఒరిచెనలో పోయిన తర్వాత దాంట్లో ఉండేది పిప్పే, అందులో ఒట్టిగడ్డిలో కూడా అంత పెద్దగా ఏముండదు. అందులో నీకు పచ్చజొన్న సొప్ప బెస్ట్ ఒట్టిగడ్డిలో. పచ్చిగడ్డిలో ఇప్పుడు మస్తు ఉంటున్నాయి, ఇప్పుడు సూపర్ నేపియర్ వచ్చినాయి, ఇంకా ఇంతకుముందు కోఫోరు ఏపీబిఎన్లు ఉండే ఇవన్నీ ఉండే, ఇప్పుడైతే సూపర్ నేపియర్ ఎక్కువ నడుస్తున్నది. బాగా సూపర్ నేపియర్ వచ్చేసి బాగా నడుస్తున్నది. ఇప్పుడు మార్కెట్ మా దగ్గర కూడా సూపర్ నేపియరే ఉంది. ఓకే, బాగానే వస్తుంది. ఇప్పుడు చలికాలం కూడా ఓకే పర్వాలేదు అన్నట్లు ఉంది. మరి అంత ఏపీబిఎన్ కోఫోరు అవిటి కంటే ఇది బెటరే, చాలా బెటర్. మన వ్యవసాయ ఉత్పత్తులను వృధా చేయకుండా పశువులకు ఏ విధంగా ఉపయోగించుకోవాలి? వ్యవసాయ ఉత్పత్తులు అంటే మనకు ఒట్టిగడ్డి ఉంది, ఒట్టిగడ్డి వాడుకోవచ్చు. ఒట్టిగడ్డిలో కంటే ఇప్పుడు పల్లి ఉంది,
పల్లి అయితే కొద్దిగా బెటర్, పాల దిగబడి దాన పల్లిది పొట్టు ఉంటే అది ఒక పూట దాన తక్కువ చేసినా అది వేసినా అది మంచిగా వేసుకుంటే కవర్ అవుతుంది. కానీ పల్లి వేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఒక 10 డేస్ వరకు కంప్లీట్గా పెండ అనేది లూజ్ లూజ్ వచ్చేస్తుంది. పల్లి మొలకలు ఉంటాయి, వేస్టేజ్ ఉంటుంది కదా పల్లి తీసిన తర్వాత, ఆ వేస్టేజ్ అనేది దాన్ని మనము వాడుకోవడం వల్ల ఏంటంటే పాలు పెరుగుతాయి, దాన ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు మా ఇక్కడ ఉన్న దాంట్లో పల్లి దానికంటే మించింది ఏది లేదు, పల్లే ఫస్ట్, ఆ తర్వాతనే పచ్చజొన్న. పచ్చజొన్న సొప్ప కూడా 100% బెటరే, ఎందుకంటే అందులో కూడా 100% బాగానే ఉంటుంది. అది పచ్చజొన్న తర్వాతనే ఇంకా మిగతాది ఏదైనా కూడా. వరిగడ్డి అంటే మన దాని వేరే ఆల్టర్నేటివ్ ఏది ఆప్షన్ లేదు కాబట్టి ఆ వరిగడ్డి అనేది వేస్తాం ఖచ్చితంగా. ఇక వరిగడ్డి వాడుతున్నాం అందరు ఇక్కడ ఉన్న అందరం, తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ వరిగడ్డి అనేది అంత మంచిదేం కాదు. ఓకే, దాని ఏదో బతికడం కోసమే, పాల కోసం అనేది కాదు. దాన్ని వేస్తే ఏమైందంటే ఫ్యాట్ వస్తుంది అంతే తప్ప దానివల్ల వేరే పాలు పెరుగుతాయి అనేది అయితే ఛాన్స్ లేదు నాకు తెలిసినంత వరకు. పశువులకు వచ్చే రోగాలను చూసుకుంటే మెయిన్గా గాలికుంటు వ్యాధి. ఈ వ్యాధికి సంవత్సరంలో ఎన్నిసార్లు ఆ టీకాలు వేయించాలి? మా దగ్గర నేనైతే 3-in-1 అనేది ఒకటి వ్యాక్సిన్ వచ్చింది, అది మూడు వ్యాధులకు వస్తుంది. ఇంకోటి ఒకటి కాళ్ళకు, అది నోరుకి కాళ్ళకు కడుపులకు అనేది వస్తుంది 3-in-1 అనేది. ఆ మెడిసిన్ వేయించిన 1 ఇయర్కి ఒకసారి వేస్తే సరిపోతుంట ఆ మెడిసిన్. కాబట్టి అదే నేను 1 ఇయర్ మొన్న లాస్ట్ 1 మంత్ బ్యాక్ నేను వేసిన. ఇక 1 ఇప్పుడైతే నా దాని అటువంటి మా ఊర్లో వచ్చినాయి ఆల్రెడీ, వేరే పశువులకు గాలికుంటు వ్యాధులు వచ్చినాయి, అవి ఆల్రెడీ ఇంకా సెట్ కాలేవు. కానీ నేను అక్కడ వచ్చినంబడే గ్రహించి తొందరగా మా ఇంటికి ఉన్న కాడికి మా పశువులకు అన్నిటికీ గాలికుంటూ అది 3-in-1 అని వ్యాక్సిన్ వేసిన, దానివల్ల ఇప్పుడైతే ప్రాబ్లం అయితే లేదు. అది వేసినప్పుడు ఏమవుతుందంటే అందరూ పాలు తగ్గుతాయి కంపల్సరీ, కొద్దిగా కొంతమంది వేసుకోరు రాకముందు ఎందుకన్నారు పాలు తగ్గుతాయి. కానీ అదే వచ్చిన తర్వాత అదే వచ్చింది అనుకోండి, వస్తే మనం కంపల్సరీ అది 1 మంత్ సఫర్ చేస్తుంది, మనం 1 మంత్ సఫర్ చేస్తుంది. మనకు పాలు దిగుబడి తగ్గుతుంది, మేతం వేయదు, ఆవు కండిషన్ తగ్గుతుంది. పాలు తగ్గుతే వ్యాక్సిన్ ఇస్తే పాలు తగ్గుతాయి, 2 రోజులు తగ్గుతాయి, 1 రోజు తగ్గుతాయి, ఇంకా 21 డేస్ అయితే మంచిగా ఉంటుంది. ఆవు కండిషన్ తోటి ఉంటుంది, ఆవు ఖరాబ్ కాదు, మనకు పాలు ఎప్పుడు వస్తాయి, తగ్గుతే ఎన్ని తగ్గుతాయి, 1 లీటర్ 2 లీటర్లు తగ్గుతాయి. ఇప్పుడు 10 లీటర్లు ఇచ్చేదానికి 7 లీటర్లు ఇచ్చినా లాస్ లేదు కదా ఆ వ్యాక్సిన్ ఇస్తే కంప్లీట్గా. దానివల్ల కొన్ని అయితే చనిపోతాయి కూడా, వ్యాక్సిన్ ఇవ్వకపోతే గాలి కొంటూ వచ్చి దాన్ని సదా ఇస్తాయి, కొన్ని చనిపోతాయి కూడా. కానీ దానికంటే ఇవి 2 లీటర్లు తగ్గడం వల్ల లాస్ అయితే కాము కదా మనం రైతులము. కాబట్టి కంపల్సరీ వ్యాక్సిన్ 3-in-1 అనే వ్యాక్సిన్ అనేది వచ్చిందంట, వచ్చింది, అదే వేసిన నేను, అదే బెటర్. ఈ క్వశ్చన్ నేను చాలామందిని అడగాలనుకుని అడగలేకపోయినా, పాలు పితికిన తర్వాత ఎంత టైం లోపల పాల సేకరణ కేంద్రానికి చేరిస్తే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాల సెంటరే మాకుంది, డైరెక్ట్ ఇక్కడికి ఆటో వస్తుంది, ఇక్కడ నుంచి అవుతుంది. అయితే ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా నా దగ్గరికి 7 గంటలకు వస్తుంది, 8:39 బండి సెంటర్కి వెళ్ళిపోతుంది, సెంటర్ కంటే బిఎంసీకి వెళ్ళిపోతుంది. కాబట్టి నా దగ్గర నుంచి 1.5 అవర్లో వెళ్ళిపోతుంది. ఇంకోటి పాలు హీట్ ఉంటే కొద్దిగా ఫ్యాట్ తక్కువ వస్తుంది, అంటే పిండి నెంబర్ అయితే కొద్దిగా ఫ్యాట్ తక్కువ చూపిస్తుంది. తర్వాత ఒక 1/2 అవర్ లోపే ఆటోమేటిక్గా ఎంత హీట్ ఉన్నా కూల్ అయిపోతాయి. కాబట్టి ఏం దాంట్లో డిఫరెంట్ ఏమి ఉండదు, మనం వెంటనే ఏం తీసుకుపోము, పిండి నెంబర్ అయితే ఏం సెంటర్కి ఏం తీసుకుపోము. ఖచ్చితంగా 1/2 అవర్ ఖచ్చితంగా పడుతుంది, ఒక్కోసారి 1 అవర్ కూడా పడుతుంది, 1/2 అవర్ పైనే పడుతుంది. కానీ 2 అవర్స్ వరకు ఏమి కావు, పాలు అయితే ఏం ఖరాబ్ కావు. 2-2.5 అవర్స్ అయినా కూడా పిండిన తర్వాత కూడా పాలు అయితే ఖరాబ్ కావు. ఆ దాంట్లో మళ్ళీ చెత్త ఏదైనా పడితే పిండనో వేరే గడ్డో ఏదైనా పడితేనే పాలు ఖరాబ్ కావాలి. కానీ ఫ్రెష్గా ఉంటే మాత్రం, మనం పిండినట్లుంటే ఏం కలవకుండా ఉంటే మాత్రం 100% పాలు ఖరాబ్ కావు. పాలల్లో వెన్న శాతం అంటే అధిక వెన్న శాతం పెరగడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాలల్లో వెన్న శాతం పెరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు కొద్దిపాటి అన్న ఒట్టిగడ్డి వేయాలి. పచ్చిగడ్డిలో కుట్టి కొడతాం మనము, ఆ కుట్టిల్నే పచ్చజొన్న సొప్ప అయితే కొద్దిగా పెరుగుతుంది. ఇంకోటి వెదర్లో కూడా కొద్దిగా చేంజ్ అనిపిస్తుంది, కొన్ని సీజన్లో ఫ్యాట్ ఎక్కువ వస్తుంది, కొన్ని సీజన్లో తక్కువ వస్తుంది, ఎండాకాలం వచ్చేవారు కొద్దిగా ఫ్యాట్ ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఎప్పుడు వస్తుంది, పాలు తక్కువ 10 లీటర్లు ఇచ్చేదంటే 2-3 లీటర్లకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పాలది ఫ్యాట్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇప్పుడు కౌ మిల్క్ మ్యాక్సిమం 3-4 వస్తుంది, 3 ఫ్యాట్ నుంచి 4, ఇక తక్కువ ఎక్కువ 7 మంత్స్ 6 మంత్స్ 1/2 లీటర్ అప్పుడు 1/2 లీటర్ 2 లీటర్ పాలు ఇచ్చినప్పుడు మాత్రం 4-5 వరకు కూడా వస్తాయి. కొన్ని ఆవుల జెర్సీ దాంట్లో అయితే 6 వరకు 6.5 కూడా స్టేట్ ఉన్నాయి మా దగ్గర, 6 అయితే వస్తాయి, మ్యాక్సిమం 6 వరకు వస్తున్నాయి ఆవు పాలలో కూడా. తక్కువ ఎప్పుడు వస్తుంది అది పాలు బంద్ అయ్యే ముందర వస్తుంది, అది కూడా అది ఎన్ని రోజులు రాదు, వస్తే ఒక
ఒక 2-3 మంత్స్ లాస్ట్ మూమెంట్లో వస్తుంది ఇక అంతే. అది కొన్ని పాలు ఉన్నప్పుడు, హాఫ్ లీటరు లీటరు 2 లీటర్ల వరకు ఉన్నప్పుడే వస్తుంది. 10 లీటర్లు ఉన్నప్పుడు 6 ఫ్యాట్ బఫెల్ కౌలో రాదే రాదు సార్. ఇప్పుడు ముర్రా చూసుకుంటే ముర్రా బఫెల్లో ఈనప్పుడు 4.5, 4 అట్లే వస్తుంది. 6 ఎప్పుడు వస్తుంది, కొద్దిగా 2-3 మంత్స్ తర్వాత ముర్రాలో వస్తుంది. గ్రేడెడ్ ముర్ర అయినా ముర్ర అయినా కూడా ఫ్యాట్ పర్సెంటేజ్ మాక్సిమం నాకు తెలిసినంత వరకు తక్కువనే వస్తుంది. ఆ ముదిరితేనే పాలు ఒక 3 మంత్స్ తర్వాతనే కొద్ది ఫ్యాట్ అనేది సెట్ అవుతుంది. పాలకు అధిక రేటు రావడానికి ఏమైనా పద్ధతులు అనుసరిస్తున్నారా? అధిక రేటు అనేది ఏం లేదు, మనం సెంటరే కాబట్టి సెంటర్లో అధిక రేట్ అనేది ఉండదు. మనం ఫ్యాట్ పర్సెంటేజ్ పెంచుకోవాలి. ఫ్యాట్ పర్సెంటేజ్ పెంచుకుంటే ఆటోమేటిక్గా రేట్ ఎక్కువ వస్తుంది. మనం బయట డోర్ టు డోర్ డెలివరీ చేసేటట్లుంటేనేమో రేట్ ఎక్కువ రావాలని ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటారు, సెంటర్ వాళ్ళు ఫిక్స్ చేసి ఉంటారు 3080కి వస్తే గింత ఫ్యాట్ అని ఇంత రేట్ అని. ఆ దాన్ని బట్టే మనకు అమౌంట్ ఎక్కువ వస్తుంది. మనం చేయాల్సింది ఒకటే, ఫ్యాట్ను పెంచుకోవాలి. మీరు బూత్కు పోసేటప్పుడు ఎంత ఉండాలి అది వెన్న శాతం అనేది, ఆవులకు ఎంత ఉండాలి, గేదెలకు ఎంత ఉండాలి? ఆవులకు వచ్చేసి 30 ఫ్యాట్ ఉండాలి, 8 SNF ఉండాలి. అదే బఫెలోకి వస్తే 60 ఫ్యాట్ ఉండాలి, 80 SNF ఉండాలి. ఈ పైన ఉంటేనే దానికి రేట్ వస్తుంది. అట్లా కూడా ఇప్పుడున్న 30 ఫ్యాట్ వస్తే కౌస్కి 28 రూపీస్ 29 రూపీస్ పడుతుంది. ఇప్పుడు బఫెలో వచ్చేసి 39 40 పడుతుంది. ఇప్పుడు 6080 స్టార్టింగ్ ప్రైస్ ఇది. అత్యవసర పరిస్థితి ఒక గేదెకు కానీ ఆవుకు కానీ వస్తే వెంబడ మీరు తీసుకున్న చర్యలు ఏంటివి? టెంపరేచర్ ఆవుకైతే ఫస్ట్ టెంపరేచర్ చూడాలి. ఆవు మేస్తలేదు అది ఏది ఏ ప్రాబ్లం వచ్చినా టెంపరేచర్ చూడాలి. టెంపరేచర్ చూసిన దాన్ని టెంపరేచర్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాలి. ఫస్ట్ టెంపరేచర్ చూస్తే దానికి ఉన్న అది మనకు ఏందనే తెలుసు. టెంపరేచర్ లేకుండా అది సుస్థైందంటే ఏమి కాదు. మ్యాక్సిమం టెంపరేచర్తో స్టార్ట్ అవుతుంది. అది ఫస్ట్ టెంపరేచర్తో ఉంటుంది, ఏదైనా లో ఫీవర్ కానీ హై ఫీవర్ కానీ దాంతో స్టార్ట్ అవుతుంది. అదే మనం తీసుకో మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది. టెంపరేచర్ ఉందంటే మనం దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకొని దాన్ని పాటించాలి అంతే. ఇక ఇది మనకు వింటర్ సీజన్ కాబట్టి పాల ఉత్పత్తి అనేది కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే పాల ఉత్పత్తి తగ్గకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందా? మ్యాక్సిమం చల్లగాలి రాకుండా చూడాలి. ఈ చల్లగాలి రాకుండా అంటే సైడ్కి పరదలు కట్టడము, లేకపోతే లైట్లు అన్న లోపల ఉండి లైట్లు హీట్ వచ్చే లైట్లు వేయడము, ఇవి మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తగ్గుతాయి ఆవుల్లో పాలు తగ్గుతాయి, కానీ బర్రెల్లో తగ్గినంత తగ్గాయి. బర్రెల్లో ఎక్కువ పర్సెంటేజ్ తగ్గుతాయి, ఆవుల్లో కొద్దిగా తగ్గుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని ఫార్మ్స్లో డైరీస్లో మెయిన్గా వినిపిస్తున్న మాట ఏంటంటే లేబర్స్ మీద ఆధారపడి నష్టపోయినాం అనే మాట ఎక్కువ వినిపిస్తుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓన్గా చేసుకోవడం బెటర్ అంటారా, లేబర్స్ని పెట్టుకోవడం బెటర్ అంటారా? ఇంకో ఎవరమైనా సరే, నేను చేసినా సరే లేబర్ చేసినా సరే నాది అని చేసుకుంటే 100% సక్సెస్ అవుతుంది. నేను కూడా నా ఏం చేస్తాం లేదు, ఏమో ఇప్పుడు వేసేవాళ్ళు ఇంకో గంట తర్వాత వేయచ్చులే అనుకుంటే అది సక్సెస్ కాదు. పని వాళ్ళు అయినా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు నాది అని చేసి టైం టు టైం ఏది కానీ టైం టు టైం వేస్తేనే అది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం, ఇప్పుడు ఏంది గడ్డి ఈతాం, జెర్సేపు ఇప్పుడే కదా వేసినాం, ఇంకా జెర్సేపు అయినా గీతంలే అని చెప్పి కూడా డిలే చేస్తున్నాం. ఆ డిలేనే మనకు షెడ్ సగం పడిపోతుంటుంది, మనకు వచ్చే ఇన్కమ్ అనేది పడిపోతుంటుంది. నువ్వు పొద్దుగాల 9కి వేయాల్సిన గడ్డి 10కి వేసినావు అనుకో, నీకు ఆడ దాని ఎప్పుడు తింటుంది, అది ఎప్పుడు అరిగించుకుంటుంది, మనకు ఎప్పుడు పాల రూపంలో ఇస్తుంది, అదంతా లేట్ అవుతుంది. ఏది అయినా సరే మ్యాక్సిమం మనం స్టార్ట్ చేయాల్సిన టైంలో ఏ పని చేయాలనో ఆ టైంలో ఆ పని చేయాలి. చేస్తే అది అయిపోతుంది, క్లియర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు టైంకు పాలు ఇస్తాయి, మనకు ఎన్ని ఇవ్వాలని కూడా అన్ని పాలు ఇస్తాయి. నువ్వు టైం చేయి, ఇంకో హాఫ్ లీటర్ ఎక్కువనే ఇస్తాయి పాలు ఏది కానీ. అన్న ముఖ్యంగా నేను ఫస్ట్ వచ్చిందాడే నా కన్ను యాక్చువల్గా మ్యాట్ల మీద పడ్డది. ఓకే, ఈ మ్యాట్లు అనేది మీరు ఎక్కడి నుంచి తెచ్చిండ్రు, ఎందుకోసం వేసారు మ్యాట్ అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఫస్ట్ షెడ్ వేసినప్పుడు ఎంత లైన్స్ కొట్టినా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే ఇది స్మూత్ అయిపోతుంది షెడ్ మొత్తం. షెడ్ స్మూత్ అయిపోవడం వల్ల ఆవు ఏం అయింది, ఎనికి జారిపోయింది, జారిపోయి 2 కాళ్ళు ఇట్లా ఎనికి అయినాయి, 2 కాళ్ళు ఇట్లా అయ్యి విడలు పోయిన తర్వాత ఏమైందంటే ఆ ఆవు మనకు పనికి రాలేదు. అది తర్వాత అట్లే పడిపోయి చనిపోయింది. చనిపోయడం వల్ల నేనేం చేసిన, ఫస్ట్ ఒక నాకు అవసరం ఉన్న నా ఆవుల కాడికి 5 మ్యాట్లు తెచ్చుకున్నా. ఆ మ్యాట్లు తర్వాత మళ్ళీ ఇంకో 5 తెచ్చుకున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి వాడబట్టి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది, బాగానే ఉంది. మనకు దానివల్ల కూడా పాలు కూడా కొద్దిగా బెటర్ అనిపిస్తుంది వాడడం వల్ల కూడా.
అటు మ్యాట్లు వేసుకోవడం వల్ల మనకు చాలా బెటర్ అనిపిస్తుంది. ఈరోజు నేను వచ్చిన ఎంబెడెడ్ నేను ఈడ ఇంకొకటి గమనించింది ఏంటంటే, మీరు మిల్కింగ్ మిషన్ ఒకటి ఫిట్ చేస్తున్నారు అంటే ఈ మిల్కింగ్ మిషన్ అనేది ఎన్ని ఆవులు ఉంటే అవసరం వస్తుంది. ఈ మిల్కింగ్ మిషన్ మీరు కొత్తగా ఫిట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అది? అయితే మిల్కింగ్ మిషన్ అనేది ఫస్ట్ నా దగ్గర ఉండే నేను వాడిన ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు ఏమైందంటే పనులు చేసడం లేక నేను కంప్లీట్ షెడ్ తీసేయాల్సి వచ్చింది, ఆవులను తీసేయాల్సి వచ్చింది. తర్వాత నాకు మంచి పనులు దొరికిర్రు, మంచిగా చేసేటోళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్గా మళ్ళీ ఆవులు తెచ్చిన ఇప్పుడు 8 ఆవులు ఉన్నాయి. 8 ఆవులకు ఒకటే ఉండాలంటే కష్టమవుతుంది కాబట్టి మళ్ళీ ఉన్న వాళ్ళని కూడా కష్టపెట్టొద్దు కదా అని చెప్పేసి మిల్కింగ్ మిషన్ తీసుకున్నా. నాకు ఆ ముందు అనుభవం ఉంది దాని గురించి, ఎంత లాభం ఉంటుంది, ఏంది, ఎంత పని చేయాలి. ఈవిటికి పాలు ఉండేంత టైంలో ఈవిటికి ఇంకా 4 మోపులు ఎక్కువ గడికి వస్తే ఆటోమేటిక్గా పాలు ఇస్తాయి, ఎక్కువ పాలు ఇస్తాయి. మనకు టైం ఇన్ తొందరలో ఇన్ టైంలో పాలు ఉండవచ్చు, కరెంట్ ఉంటుంది కాబట్టి మనకు చాలా బెటర్ అవుతుంది మిల్కింగ్ మిషను. మేము తీసుకొచ్చింది శివన్న అని మన సంతాపురము షాద్నార్ దగ్గర అన్న దగ్గర తీసుకొచ్చినాము. బాగానే ఉన్నాయి, ఇప్పటివరకు అయితే మంచిగా నడుస్తుంది. ఆల్రెడీ మన తెలిసిన వాళ్ళ అన్న వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర మిషన్లు ఉన్నాయి. ఫస్ట్ తెచ్చిందే నేను తెచ్చిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్నా కూడా వాళ్ళు 100% సక్సెస్ఫుల్ ఉన్నారు. నేను మధ్యలో చేసేటోళ్ళు లేక తీసేసిన ఆ మిషన్ కూడా అమ్మేసిన, ఇప్పుడు కొత్త మిషన్ తీసుకున్నా, ఇది కూడా బాగానే ఉంటుంది, 100% నడుస్తుంది. అన్న ఫైనల్గా ఒక డైరీ ఫామ్ రన్ చేయాలంటే మనకు ఆవులది గేదెలది పర్సంటేజ్ అంటే 60-40 ఉండాలన్నా, 50-50 ఉండాలన్నా, 40-60 ఉండాలన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవులు బెటరా, మీరు అడిగిన దానికి ఆవులు బెటరా కౌస్ బెటరా అని నేను చెప్తా. ఇవేమో 30 పడుతున్నాయి, అవి 38 పడుతున్నాయి కాబట్టి మ్యాక్సిమం ఇవి ఆవులే ప్రిఫర్ చేయాలి. సెంటర్ కోసేటట్లుంటే బూతులకు సెంటర్లో కోసేటట్లుంటే మొత్తం కోసేటట్లుంటే ఆవులకు కోయడమే ఆవులే బెటరు. మనకు బఫెల్లో ఎప్పుడు బెటర్ అంటే మనకు ఫామ్ దగ్గరకు వచ్చి అట్లా తీసుకుంటేనే మనకు అది బెటర్. ఒక డైరీని నిర్వహించాలి అంటే కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు ఏ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది? 3 నెలల తర్వాత ఆవులు తెచ్చుకోవాలనుకుంటే ఇప్పుడే మేత పెట్టుకోవాలి. మేత పెట్టుకొని ఇప్పుడు పెరిగిన తర్వాత అప్పుడు నువ్వు కొత్తగా ఆవులు తీసుకురావాలి. అంతవరకు మేత లేకుండా ఈ ఓపిక లేకుండా పైసలు ఉన్నాయిగా అని చెప్పి తెచ్చి పెడితే మాత్రం వేస్ట్ అది. థ్యాంక్ యూ బ్రదర్, చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఈ వీడియో చూసే వాళ్ళకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మ్యాక్సిమం పెట్టాలనుకున్న వాళ్ళందరూ ఇట్లాంటి వీడియోస్ చూస్తుంటేనే దాని గురించి తెలుస్తుంటుంది. మీరు తొందరపడి మాత్రం పెట్టుకోకండి. పాలు ఇస్తున్నాయి, బాగా సంపాదిస్తుండ్రు, అన్నీ వస్తాయి, ఎన్ని లీటర్లకు ఎన్ని పాలు వస్తాయని మీరు లెక్కలు మాత్రం చేసుకోకండి. చేతుల మీద లెక్కలు చేయకండి, అది అనుభవించడం తెలుస్తుంది ఏందనేది. చేతుల మీద మాత్రం లెక్కలు చేయొద్దు. ఎన్ని లీటర్లు ఇస్తే ఎన్ని పాలు ఇస్తుంది, ఎన్ని ఇంటూ క్యాల్కులేట్ చేసుకొని కొట్టుకుంటే సరిపోద్ది, దాని ఖర్చులు దానికి ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మీరు మెయింటైన్ మీకు చేయగలుగుతారు. వచ్చిన దాంట్లో ఇప్పుడు రోజుకు 10,000 రూపాయలు వస్తున్నాయి అంటే దాంట్లో వచ్చేది మనకు 2,000 మాత్రమే వస్తాయి. అది గమనించుకొని అట్లాంటి పని చేయండి. 10,000 వచ్చినాయి కానీ క్యాల్కులేటర్ చేసుకొని 10,000 వస్తున్నాయి కానీ మాత్రం చేయకండి, అట్లాంటి పనులు చేయకండి. పెట్టడం మాత్రం జాగ్రత్తగా చేసుకోండి. థ్యాంక్ యూ.